Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కుప్పం అభ్యర్థులు ఫిక్స్. ఇక సంచలనమే మిగిలింది. 2024 ఎన్నికలలో కుప్పంలో ఎవరెవరు పోటీ చేస్తారనే విషయంపై 2 ఏళ్ల ముందుగానే క్లారిటీ వచ్చింది. టీడీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు మరోసారి కుప్పంలో పోటీ చేస్తారా లేదా అనే సందిగ్ధం కూడా ఉంది. కుప్పంలో తగ్గిపోతున్న మెజారిటీ, ఆ మధ్య జరిగిన స్థానిక ఎన్నికలలో కుప్పం ఎంపీటీసీ స్థానం కోల్పోవడం, ఆ వెంటనే మున్సిపాలిటీ కూడా చేజారడంతో అప్పట్లో చంద్రబాబు ఆలోచనలో పడ్డారని, ఆయన నియోజకవర్గం మార్చేస్తారనే ప్రచారం జరిగింది. చంద్రబాబు కుప్పం నుంచి పారిపోతున్నారని పదే పదే వైసీపీ నేతలు కూడా ఎద్దేవా చేశారు. అయితే చంద్రబాబు మాత్రం ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఓ సొంత ఇంటిని కూడా కుప్పం పరిధిలో కట్టుకుంటున్నారు. పరోక్షంగా తానే అక్కడ అభ్యర్థినని తేల్చి చెప్పారు. ఇక వైసీపీ విషయానికి వద్దాం. వైసీపీ తరఫున 2014-2019 మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన మరణం తర్వాత ఆయన కుమారుడు భరత్కు కుప్పం నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు జగన్. అంతేకాదు ఆయన్ను ఎమ్మెల్సీగా కూడా చేశారు. ఎమ్మెల్సీ కావడంతో భరత్కు కుప్పం టికెట్ ఇవ్వకపోవచ్చనే వాదన కూడా మొదలైంది. అయితే కుప్పంపై భరత్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. స్థానిక ఎన్నికలలో వైసీపీ విజయానికి కారణం భరత్. దీంతో అక్కడ చంద్రబాబుని ఢీకొనే నాయకుడు భరత్ అని వైసీపీ అధిష్టానం బలంగా నమ్ముతోంది. ఈ దశలో ప్లీనరీ సమావేశంలో భరత్ని అభ్యర్థిగా ప్రకటించేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తెలుగువాడైన తమిళ హీరో విశాల్ కుప్పం నుంచి వైసీపీ టికెట్ ఆశిస్తున్నారని, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆయన చంద్రబాబుపై పోటీ చేస్తారనే ఊహాగానాలు ఇటీవల బలంగా వినిపించాయి. సినీ రంగం నుంచి సడన్గా రాజకీయాల్లోకి విశాల్ ఎందుకు వస్తారు, వచ్చినా చంద్రబాబుపై ఎందుకు పోటీ చేస్తారనే అనుమానాలు కూడా ఉన్నాయి. దీనిపై కూడా మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. అదంతా టీడీపీ చీఫ్ ట్రిక్స్గా కొట్టిపారేశారు పెద్దిరెడ్డి. కుప్పం నుంచి భరత్ వైసీపీ అభ్యర్థి అని ఆయన తేల్చి చెప్పారు. సో ఎన్నికలకు 2 ఏళ్ల ముందుగానే కుప్పంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. టీడీపీ నుంచి చంద్రబాబు, వైసీపీ నుంచి భరత్ పోటీ చేయడం ఖాయం. ఇప్పటికే టీడీపీకి కావాల్సినంత భయాన్ని రుచి చూపించారు భరత్. ఇక సార్వత్రిక ఎన్నికల నాటికి ఆయన ఎలాంటి వ్యూహాలతో చెలరేగిపోతారో వేచి చూడాలి.